ఒక 4 సంవత్సరాలుగా 14 సాధారణ శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అనేక పార్టీలు, రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలు ప్రత్యేక హోదా మీద వ్యక్తం చేసిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ని తెలియజేసే ఒక చివరి ప్రయత్నంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సభ్యుల్ని రాజీనామాలు సమర్పించడం జరిగింది. నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రధానమైన ప్రతిపక్షంగా ప్రత్యేక హోదా అనేది అవసరమని ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తూ, ఇది ప్రజలందరి తరఫున మేము అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత దాని సివియారిటీని తెలియజేయడానికి పార్లమెంట్ సభ్యుల్ని కూడా రాజీనామా చేయిస్తామని మా నాయకులు చెప్పి రాజీనామా చేయించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు చూసినప్పుడు నాకు చాలా ఆవేదన కలిగింది. పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయడం అనే అంశం ఎన్నికలకు సంబంధించిందా? మళ్ళీ ఎవరు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారని ఆలోచించడానికి చేసిందా? అలా అయితే ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అతని అనుభవం ఏంటో, ప్రజాస్వామ్యంలో అతని తనకు ఆలోచన ధోరణ ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలనుకో. ఆయన అనేక సందర్భాల్లో ఇటీవల కాలంలో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉన్నారు, ఎన్నికలు తప్పించుకోవడానికి చేశారు, ఎన్నికలు చేస్తే మేము పోటీ చేస్తాం. ఇదే ఇష్యూ ఇప్పుడు మన ముందు ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్ర ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అంశం అని చెప్పే ప్రయత్నం పార్లమెంట్ సభ్యులు రాజీనామా దేశవ్యాప్త ప్రజల తాలూకా దృష్టిని ఆకర్షించడం, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య పార్టీలన్నింటికి ఈ ప్రాధాన్యతను వివరించడం చేస్తే అతను మాట్లాడుతుంది హాస్యాస్పదంగా అనిపించడం లేదు. ఎన్నికలు వస్తాయా? ఎన్నికల్లో పోటీ చేద్దామా? ఎన్ని సీట్లు గెలుస్తారా? పార్లమెంట్ కూలిపోతుందా? ప్రభుత్వాలు కూలిపోతాయా? ఇదే అతను ముఖ్యమంత్రి ఆలోచించాల్సి అత్యంత పూర్తిగా నేను అతని తెలిసి అతను చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ పూర్తిగా నేను ఖండిస్తున్నాను, అతను వైఖరిని ఖండిస్తున్నాను. రాష్ట్రానికి సంబంధించింది, ఆ దిశ వైపు మాట్లాడకుండా ఇక ఎన్నికలు మీకు సరదా ఉంటే ఎన్నికలు మీ చేతిలో ఉంది. స్పీకర్ వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకుని ఇప్పటిదాకా అంగీకరింపజేయకుండా పెట్టుకుంటే మీరు అంగీకారం చేయండి, ఎన్నికలకు రండి. మీకు నిజంగా ఈ ప్రజల్లో పరుకుతుందా లేదని తెలుసుకోవడానికి మీ చేతులు ఉన్నటువంటి అంశం అది. పార్లమెంట్ సభ్యులు అనే అంశం ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానమైన ప్రధాన ప్రతిపక్షానికి ఉండే ప్రాధాన్యత ఏంటి అనేది సూచించిందే తప్ప ఎన్నికలు కాదని ఈ సందర్భం మనం చేస్తాం. ముఖ్యమంత్రి గమనించాలని మనం చేస్తాం. ఇలా డీవియేట్ చేయడం, ఇలా దాన్ని అపకేపాలు చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ నువ్వు ప్రజలకి అవమానపరచడం తప్ప ఇంకొక ఇక మిగతా షెడ్యూల్ అంతా మా పార్లమెంట్ సభ్యులంతా చెప్పుకుంటారు, అది అవసరం లేదు. బట్ ఈ అభిప్రాయం అయితే ఎల్లడా ఉంది, ఎక్కడైనా ఉంది, అక్కడ మాట్లాడడం లాభం కానీ కాదు. ఇక రెండో వైపు మహాసంకల్పం అని మహా లేదా నవనిర్మాణ దీక్ష అని నేను చేస్తే అసలు నేను అందరికంటే ఆశ్చర్యం, 4 సంవత్సరాల తర్వాత మహాసంకల్పం అంటే ఇంతవరకు సంకల్పం నువ్వు తీసుకోలేదా? 5 సంవత్సరాలుగా ఎన్నికలు జరిగితే చివరి దశలో ఉన్నప్పుడు రేపు నోటిఫికేషన్ వస్తున్నప్పుడు మహాసంకల్పం నువ్వు తీసుకుంటావా? మహాసంకల్పం అనేది ఎప్పుడు తీసుకోవాల్సింది? ఒక సంకల్పం అనేది ఏంటి కష్టం? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంకల్పం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన రోజే సంకల్పం. 4 సంవత్సరాల తర్వాత సంకల్పం ఏంటి అంటే ఇంతవరకు నువ్వు సంకల్పం తీసుకోలేదన్నమాట. ఈ అడ్డగోల్పనలు నిన్ను చేసేసిన తర్వాత సంకల్పం నవనిర్మాణ దీక్ష. ఇప్పుడు నవనిర్మాణ దీక్ష ఏంటండి? అంటే ఇప్పుడు దాకా అసలు నిర్మాణ దీక్ష అనేది ఎప్పుడు మీరు చేయలేదా? అపహాస్యంగా లేదా మీకు? ఇదంతా ఫూల్స్ని చేయడం తప్ప రాష్ట్ర పౌరుల్ని
ఇంకోటి కాదని మనం చేస్తున్నా, ఇవి కట్టి పెట్టాలి, ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఈ ఉన్నటువంటి లోపాలన్నింటితో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పక్షాలన్నీ రేపు రాబోతున్నాయి. అక్కడ చెప్పండి మీ లోపాలని, మీరు చేస్తున్నటువంటి దోపిడీ, మీరు చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నేలమట్టం చేసే పనులు, దుర్వినియోగం చేసిన నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చినటువంటి నిధులన్నీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం చేస్తున్నటువంటి దోపిడీ, ఇవన్నీ రేపు వస్తే ప్రజల ముందు అప్పుడు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.